శాంతి భద్రతల పరిరక్షణే కాదు మానవతా దృక్పథం కూడా తమ సొత్తు అని నిరూపిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ రాహుల్ హెగ్డే నా అనేవారు ఎవరూ లేని కుటుంబాలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు భరోసా ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా ఆదుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నవేట గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆపన్న హస్తం అందించారు గ్రామానికి చెందిన నాంపల్లి బాలరాజ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు వారిది నిరుపేద కుటుంబం కావడంతో బాలరాజ్ భార్య శ్రవంతి ఇద్దరు కుమారుల ఆలనాపాలన చూసుకుంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో చిన్న పిల్లలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు తమ వంతు సహాయంగా 50,000 రూపాయలు 100 కిలోల బియ్యం బట్టలు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం బాధాకరమన్నారు వారికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ ఎల్లారెడ్డిపేట సిఐ బన్సీలాల్ ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు